ఆన్లైన్ సెట్ ఇలాగే ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఒకే రోజు మూడింటి మీద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి దాదాపుగా ఈ రోజు నేను అనుకుంటా కాంప్రహెన్సివ్ గా మీకు అది రిసీవ్ చేసుకోగలిగాను అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వైపు నుంచి కౌన్సిలర్స్ రావడం, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జీసీహెచ్డీలు రావడం అదొక మంచి పరిణామం. తర్వాత పిల్లలు ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ రావడం ఇంకా మంచి పరిణామం. అది పిల్లలు నేర్చుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పీర్ గ్రూప్ తోటి మాట్లాడుకుంటూ మనం ఎట్లా దీన్ని ఫేస్ చేయాలన్నది చర్చించుకోవడానికి ఉపయోగపడే అంశము. అదేవిధంగా మనం దీన్ని ఇంతటితో ఆగకుండా మనకు మనం చర్చించుకుంటూ ఇక్కడ నేర్చుకున్న విషయాలు తెలుసుకున్న విషయాలు మన ఇంట్లో మాట్లాడుకోవాలి, మన పిల్లలతో మాట్లాడుకోవాలి, మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలి, మనం మనకున్న స్నేహితులతోటి మనం వర్క్ చేసే దగ్గర కూడా మాట్లాడుకొని దీని మీద మరింత మనం అవగాహన పెంచుకొని ఈ ఆన్లైన్ సేఫ్టీ విషయంలో కానివ్వండి, డ్రగ్స్ సేఫ్టీ విషయంలో కానీ ఇది నైపుణ్యం వస్తుంది. ఇంకా కొన్ని కొత్త టెక్నిక్స్ కూడా నేర్చుకోవచ్చు ఉదయం ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లుగా. సో దీన్ని మనం విని వెళ్ళిపోకుండా మనం ఈ విషయాలన్నింటినీ మనకు అవకాశం ఉన్న దగ్గర మాట్లాడుకొని దాన్ని మరింతగా స్ప్రెడ్ చేసినట్లయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఖర్చు పెట్టి ఒక ఇంత వ్యయ ప్రయాసం కోర్చి నిర్వహించినటువంటి ఈ టీడీహెచ్ వారికి, చైల్డ్ ఇండియా ఫౌండేషన్ వారికి వారు చేసిన శ్రమకు తగిన ఫలితం అందుతుందని మనం ఇంకా మరింత మంది తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. అదే మాదిరిగా మనం నెక్స్ట్ ఇంకా పిల్లల్ని ఎక్కువ తీసుకొచ్చి లేదా మనము టీఓటీ మోడ్లో ట్రైనర్స్ తయారు చేసైనా సరే జిల్లాలలో మండలాల్లో స్కూళ్లలో కూడా వెళ్ళి దీని విస్తృతంగా ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్కరికి ఆ మాటకు వస్తే ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవాల్సిన అంశం పిల్లలే నేర్చుకోవాల్సింది కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి నేర్చుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్ వాడే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి మనం దీన్ని మరింత తీసుకుపోవాల్సిన బాధ్యత మనం భుజాల మీద పెట్టుకొని మనం ఈ రోజు ఇక్కడ నుంచి మంచి ఎక్విప్డ్ గా వెళ్తున్నందుకు సంతోషిద్దాం. థ్యాంక్ యూ సార్, ఒక మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసి ఇంత చక్కగా చేసినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.